హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మంజుల వంటలు ఈరోజు వీడియోలో మనము ఇన్స్టెంట్ కోవా బొబ్బట్లు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దామండి చాలా బాగున్నాయి కదా చూడండి ఎంత చక్కగా పొంగుతున్నాయో చాలా సాఫ్ట్గా సూపర్ టేస్టీగా ఉంటాయండి మనము ఈజీగా విత్ ఇన్ ఫిఫ్టీన్ మినిట్స్లోనే మనము ఈ రెసిపీని ప్రిపేర్ చేసుకోవచ్చు పిల్లలు కూడా బాగా ఇష్టంగా తింటారండి ఈ పండగకి మీరు తప్పకుండా ఈ రెసిపీని ట్రై చేయండి ఇంట్లో అందరికీ బాగా నచ్చుతుంది ఇప్పుడు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాము ముందుగా ఒక బౌల్ కానీ ఒక ప్లేట్ కానీ తీసుకొని వన్ కప్పు మైదా వేసుకోవాలండి మీ ఇంట్లో ఏ కప్పు ఉంటే ఆ కప్పు తోటి క్వాంటిటీ తీసుకోండి అలానే హాఫ్ టీ స్పూన్ సాల్ట్ వేసుకొని ఒకసారి మిక్స్ చేసుకొని కొంచెం కొంచెంగా వాటర్ పోసుకుంటూ ఈ పిండి ముద్దను మనము తయారు చేసుకోవాలండి ఈ పిండి ముద్ద కొంచెం జిగురుగా ఉండాలండి కొంచెం జిగురుగా ఉంటే మనకి చాలా సాఫ్ట్గా బాగా వస్తాయి బొబ్బట్లు ఈ విధంగా మిక్స్ చేసుకున్న తర్వాత చూడండి కన్సిస్టెన్సీ ఈ విధంగా ఉండాలి చేతికి అంటుకుంటూ ఉంటుంది కాబట్టి కొంచెంగా పైనుంచి ఒక స్పూన్ ఆయిల్ వేసేసుకొని ఇంకొకసారి బాగా మిక్స్ చేసుకొని ఒక టూ అవర్స్ పాటు నానబెట్టుకోవాలండి మీకు ఒకవేళ టైం లేదు అంటే ఒక హాఫ్ టీ స్పూను వంట సోడా వేసుకొని కూడా ఒక హాఫ్ అన్ అవర్ నానబెట్టుకుంటే కూడా సరిపోతుందండి ముందుగా కలిపి పెట్టేసుకోవాలంటే ప్రాసెస్ చాలా ఫాస్ట్గా అయిపోతుంది ఇప్పుడు ఇంకొక ప్యాన్ తీసుకొని వన్ టీ స్పూను నెయ్యి వేసుకొని టూ టేబుల్ స్పూన్ శనగపిండి వేసుకొని మంచిగా సువాసన వచ్చే వరకు బాగా ఫ్రై చేసుకోవాలండి ఇది మీకు ఆప్షనలే మీరు స్కిప్ చేసుకోవచ్చు దీన్ని శనగపిండి ఆ తర్వాత ఒక రెండు కప్పుల పచ్చి కోవాని తీసుకుంటున్నానండి మనకి సూపర్ మార్కెట్స్లో అవైలబుల్గా దొరుకుతుందండి ఇప్పుడు వన్ కప్పు షుగర్ యాడ్ చేసుకోవాలి షుగర్ యాడ్ చేసుకున్న తర్వాత ఈ షుగర్ కరిగే వరకు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని బాగా ఉడికించుకోవాలి షుగర్ పూర్తిగా కరిగిపోయిన తర్వాత మనకి ఈ విధంగా వస్తుందని కన్సిస్టెన్సీ ఇప్పుడు మీకు కావాలి అంటే హాఫ్ కప్పు కోకోనట్ పౌడర్ని యాడ్ చేసుకోవచ్చు ఈ కోకోనట్ పౌడర్ని యాడ్ చేసుకోవడం వల్ల బొబ్బట్ల టేస్ట్ ఇంకా బాగా పెరుగుతుందండి ఇప్పుడు కొంచెంగా కలర్ కోసము హాఫ్ టీ స్పూన్ పసుపు యాడ్ చేసుకున్నాను మీకు వద్దు అనుకుంటే మీరు స్కిప్ చేసుకోవచ్చు చాలా కలర్ఫుల్గా వస్తాయండి బొబ్బట్లు అందుకే పసుపు యాడ్ చేసుకున్నాను ఈ మిశ్రం మొత్తం పూర్తిగా చల్లారిన తర్వాత కొంచెంగా చేతికి నెయ్యి అప్లై చేసుకొని ఇంకొకసారి బాగా కలుపుకొని లడ్డూలుగా చుట్టేసుకొని ఒక ప్లేట్లో పక్కన పెట్టేసుకోవాలండి చూడండి మీకు కావాల్సిన సైజులో లడ్డూలు ప్రిపేర్ చేసుకొని ఇక్కడ నేను స్మాల్ లెమన్ సైజ్ అంతా సైజులో లడ్డూని ప్రిపేర్ చేసుకొని ప్లేట్లో పక్కన పెట్టేసుకొని పెట్టుకున్నానండి ఇప్పుడు మిగిలిన ప్రాసెస్ని చూద్దాము ఒక బటర్ పేపర్ కానీ లేకపోతే ఆయిల్ కవర్ కానీ తీసుకొని చిన్నగా ఒక లెమన్ సైజ్ అంత ముద్దని మైదా పిండిని తీసుకొని ఈ విధంగా వెడల్పుగా చేసుకొని మనం ముందుగా తయారు చేసి పెట్టుకున్న లడ్డుని మధ్యలో స్టఫ్ చేసేసి ఈ విధంగా నీట్గా పిండి ఎక్కడ లోపల నుంచి స్టఫింగ్ బయటికి రాకుండా పిండిని బాగా క్లోజ్ చేసుకోవాలండి ఈ విధంగా క్లోజ్ చేసుకున్న తర్వాత ఈ విధంగా మీరు హ్యాండ్తో కూడా మీరు ప్రెస్ చేసుకొని బొబ్బట్లు ప్రిపేర్ చేసుకోవచ్చండి ఒకవేళ మీకు ఇలా కష్టంగా అనిపించినట్లయితే పైన ఇంకొక బటర్ పేపర్ని పెట్టేసి ఈ విధంగా మనం చపాతీ కట్ట ఉంటుంది కదండి ఆ చపాతీ కర్రతోటి ఈ విధంగా లైట్గా ప్రెస్ చేసామంటే మనం చక్కగా పల్చగా బొబ్బట్లు వచ్చేస్తాయని చూసారా ఈ విధంగా వచ్చిన తర్వాత పైనుంచి బటర్ పేపర్ని తీసేసుకొని చూడండి ఒకవేళ మీకు ఏమన్నా లావుగా అనిపిస్తే ఒకసారి హ్యాండ్ తోటి ప్రెస్ చేసేసి ఎంత చక్కగా పలుచగా వచ్చాయి కదండి ఇప్పుడు ఇంకొక ప్యాన్ తీసేసుకొని నెయ్యి కానీ బటర్ కానీ లేదా ఆయిల్ కానీ అప్లై చేసుకొని ఇప్పుడు మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న బొబ్బట్లను వేసేసి రెండు సైడ్లు మంచిగా కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలండి చూడండి ఎంత చక్కగా పొంగుతున్నాయో మనలో చాలామంది బొబ్బట్లు ప్రాసెస్ చాలా ఎక్కువ అని చెప్పేసి ఇంట్లో ప్రిపేర్ చేసుకోరండి సో చాలా ఈజీగా ఉంది కదా ఈ విధంగా ట్రై చేయండి ఇంట్లో వాళ్ళందరూ చాలా ఇష్టంగా తింటారండి సో ఫ్రెండ్స్ మీకు కనుక ఈ రెసిపీ నచ్చినట్లయితే తప్పకుండా ట్రై చేయండి లైక్ చేయండి షేర్ చేయండి మీకు కనుక ఈ రెసిపీ బాగా వచ్చినట్లయితే నా కమెంట్ సెక్షన్లో తెలపండి మీరు కనుక నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే ఐకాన్ ప్రెస్ చేయండి చూడండి రెండు వైపులా చక్కగా మనకి వేగిపోయాయి ఇలానే మిగిలిన వాటన్నిటిని కూడా మనము ఈ విధంగా కాల్ చేసుకోవాలండి మనము బొబ్బట్లని నెయ్యితో ప్రిపేర్ చేసుకున్నామంటే టేస్ట్ చాలా బాగుంటుంది నెయ్యి లేకపోతే మీరు నార్మల్ ఆయిల్ కూడా యూస్ చేసి కాల్చుకోవచ్చండి అవి కూడా చాలా బాగుంటాయి సో ఫ్రెండ్స్ ఈజీగా ఉంది కదండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్